దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నేను ఈ భాగంలో చూపించబోయేది ఏంటి అంటే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి యోగా ఎలా చేయాలనేది ఒక ఐడియా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. మీరు హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద ఆసనాస్ వేద్దామని అనుకోవద్దు. మీ పక్కన వాళ్ళు ఎలా చేసుకున్నా కానీ మీరు చాలా కూల్గా ఆరాంగా మీరు చేసుకున్నారంటే చిన్న చిన్న వామప్స్ చేసుకొని అంటే క్రియాస్ ఉంటాయి కదా మనకి అలాంటివి చేసుకొని చక్కగా ఒక రెండు మూడు బ్రీతింగ్స్ చేసుకున్నారంటే మీకు చాలా మంచిది. అంతేకాని మీరు పెద్ద పెద్ద ఆసనాసు గాబరా గాబరాగా మీరు పవర్ యోగా ఇలాంటివి విన్యాస యోగాలు ఇలాంటివి ఏమి చేయకండి. ఇంకోటి ఏంటంటే మీరు యోగా చేసే ముందు మీ డాక్టర్ సజెషన్ తీసుకోకుండా అసలు చేయనే వద్దు యోగా. యోగాలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది కానీ అది మనకి యోగా చేసేటప్పుడు మన హెల్త్ ప్రాబ్లంకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో అది చూసుకొని మాత్రమే చెయ్యాలి. అందరికీ అన్నీ సూట్ అవ్వవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా హార్ట్ ప్రాబ్లం అంటే మనం చాలా కేర్ తీసుకోవాలి. యోగాలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది కానీ మీకు సూట్ అయ్యేది ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం మంచిది. కానీ ఇక్కడ నేనేంటి మన ప్రేక్షకులకి వాళ్ళ సొంతగా చేసుకునేవి కొంచెం ఈజీగా ఉండేవి ఉన్నాయన్నమాట, అవి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఇచ్చేయి చెప్పాలని చెప్పేసి నేను వాటి గురించి బాగా అధ్యయనం చేసిన తర్వాత చేద్దామని చెప్పేసి ఇప్పటివరకు చెప్పలేదు. ఈ భాగంలో నేను దాని గురించి చెప్పాలని కొంచెం అధ్యయనం చేసి మరీ నేను చెప్తున్నాను. ఇవి మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు మనం అవి ఎలా చేయాలో ఇంకా ఆలస్యం చేయకుండా వాటిని చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు చక్కగా ఇలా సుఖాసనంలో కూర్చోండి. మీరు కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి చేసుకోండి. అలాగే మీకు కొంచెం బ్యాక్ పెయిన్ అలా ఉండి కొంచెం ఏజ్ వాళ్ళు అనుకోండి గోడ సపోర్ట్ తీసుకొని కూర్చోండి. కూర్చొని చక్కగా ఇలా రిలాక్స్డ్గా కూర్చొని ఇలా తలని పైకి కిందకి ఇలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేసుకుని కిందకి. మీకు మీరు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొనే చేయండి, మాట్లాడుకుంటూ అస్సలు చేయద్దు. తర్వాత తలని ఇలా పక్కకి, ఇది మీరు ఎంత నెమ్మదిగా చేస్తే మీకు అంత ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా అంటే ఇప్పుడు తాబేలు ఎలా నడుస్తుందో మీరు యోగా అలా చేస్తే మీ శరీరానికి మీరు ఇంకెప్పుడు హార్ట్ ప్రాబ్లం కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు. ఇలా చేసుకొని అలాగే మీ భుజాలను ఇలా రౌండ్గా వృత్తాకారంలో తిప్పుకోవాలి ఒక 10 సార్లు. ఇలా భుజాలు పైకి వచ్చేటప్పుడు గాలి పీల్చుకొని కిందకి వెళ్ళేటప్పుడు వదిలేయాలి. మీకు అదేమన్నా కన్ఫ్యూజన్గా అర్థం కాలేదనుకోండి చక్కగా ఆ బ్రీతింగ్తో ప్రాబ్లం లేకుండా నెమ్మదిగా మీరు ఏ శ్వాస అయితే రెగ్యులర్గా చేస్తారో ఆ శ్వాస చేసుకుంటూ ఇది ఈ భుజాలు ఇలా కొంచెం ఇలా వృత్తాకారంలో తిప్పుకున్నారంటే మీకు భుజాలకి అలాగే పై శరీర భాగాలన్నిటికీ ఉపయోగపడుతుంది. తర్వాత కళ్ళు మూసుకొని ఒక 5 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. ప్రతిసారి మీరు ఏ మూమెంట్ చేసినా కానీ ఒక 5 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. తర్వాత మీరు ఏం చేస్తారు, కాళ్ళని ఇలా పెట్టుకొని రెండు కాళ్ళని ఇలా నెమ్మదిగా ఇలా చేసుకోండి. ఒకవేళ హార్ట్ ప్రాబ్లంతో ఉండి వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు మాత్రం మీరు యోగా గురువు దగ్గరికి వెళ్ళి చేసుకోండి, మీరు సొంతగా చేసుకోవద్దు. అలాంటి పెద్ద పెద్దవి మీరు సొంతగా చేసుకోకూడదు. ఎప్పుడు అలా ప్రయోగాలు చేయొద్దు, మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోవద్దు. ఇలా రెండు కాళ్ళని ఇలా ఊపుకుంటూ శ్వాస మీద దృష్టి పెట్టుకొని మీరు నార్మల్గా ఉన్నప్పుడు ఎలాంటి శ్వాస చేసుకుంటారో అలాంటి శ్వాసను చేసుకోండి. మరలా శ్వాస మీద దృష్టి పెట్టుకొని చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని శరీరాన్ని నిటారుగా పెట్టుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక నమస్కార ముద్రాసనం ఉంది, అది మనం పిరమిడ్ ఆసనం అని కూడా అంటాం. ఎందుకంటే మనం పిరమిడ్ షేప్లో కూర్చున్నాం కాబట్టి పిరమిడ్ ఆసనం అని కూడా అంటాం. ఇలా రెండు చేతులు మీరు పక్క నుంచి ఇలా గాలి పీలుస్తూ పైకి లేపుకోండి. పైకి లేపుకొని చేతులు పైకి లేపుకొని మీ చేతులను నమస్కార ముద్రలో పెట్టుకోండి. నమస్కార ముద్రలో పెట్టుకొని ఏం చేస్తారు, నెమ్మదిగా గాలి పీల్చుకొని వదిలేసుకుంటూ మీరు కళ్ళు మూసుకొని మీ దృష్టి అంతా మీ నుదురు మీద పెట్టుకొని
మీ శరీరాన్ని నిటారుగా పెట్టుకొని ఒక 5 10 సెకండ్ల వరకు మీలో మీరు గడుపుకోండి. మీలో ఉన్న అలజడి అంతా తగ్గిపోతుంది. మీ బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ అవుతుంది. అలాగే మీ హార్ట్ మీద ఏదైతే ప్రెషర్ పడుతుందో మీ స్ట్రెస్ అంతా తగ్గిపోయి హార్ట్ మీద ప్రెషర్ అంతా తీసేసినట్టు తగ్గిపోతుంది. నెమ్మదిగా మీరు ఎప్పుడైతే బయటికి రావాలనుకుంటున్నారో శ్వాస వదిలేస్తూ మీ చేతులు కిందకు దించుకోండి. మరలా మీరు అరచేతులు ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని ధ్యాన ముద్రలో కూర్చోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, మీరు ఒక కాలుని పక్కకి సాగదీసుకొని ఇలా నిటారుగా కూర్చోండి. ఇలా కళ్ళు మూసుకోండి, మళ్ళా నిటారుగా కూర్చోండి. గాలి పీలుస్తూ వదిలేస్తూ మీకు ఎలాంటి ఇబ్బంది లేని ఆసనాస్ అన్నీ మీరు చేసుకోవచ్చు. అలానే పెద్ద పెద్ద ఆసనాలు కాళ్ళు పైకి తల కిందకు పెట్టే అలాంటి ఆసనాస్ మీరు అసలు వేయకూడదు. అస్సలు రిస్క్ తీసుకోకుండా ఇలాంటి ఆసనాస్ చేసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ కాలు మార్చుకున్నాను, మీరు కూడా కాలు మార్చుకొని చేయండి. కళ్ళు మూసుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ, అంటే మీరు రోజువారీగా ఎలాంటి శ్వాస ఉంటుందో అలాంటి శ్వాసనే పెట్టుకోండి. మళ్ళా యథాస్థానానికి వచ్చి ఒక 5 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. అలాగే మీరు ఏం చేస్తారు, ఈ బటర్ఫ్లై పొజిషన్లో కూర్చోండి. కూర్చొని మీరు రెండు చేతుల్ని మీ బొటన వేళ్ళకి లాక్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మీ శరీరాన్ని బాగా పైకి సాగదీసుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ కళ్ళు మూసుకొని మీ శరీరం మీద దృష్టి పెట్టుకోండి. చూసారు కదా ఎంత చక్కగా, మీరు ఎంత ప్రశాంతంగా, మీ స్ట్రెస్ అంతా తగ్గిపోయి మీ హార్ట్ మీద స్ట్రెస్ వల్ల పడే భారం అంతా ఎవరో తీసేసినట్టు వెళ్ళిపోతుంది. చక్కగా మీరు తేలిక పాటి శరీరం ఉన్నట్టు, మీకు అసలు ఏమాత్రం బరువు లేనట్టు అనిపిస్తుంది ఇలాంటివి చేస్తూ ఉంటే. తర్వాత మీ కాళ్ళని సిద్ధాసనంలో పెట్టుకోండి. సిద్ధాసనంలో పెట్టుకొని చక్కగా వెనక్కి తిరగండి, గాలి పీలుస్తూ వదిలేస్తూ. మళ్ళా మీరున్నంత ఉండగలిగినంతసేపు ఉండి బయటికి రండి. తర్వాత అదే విధానంతో ఇంకోవైపు తిరగండి, గాలి పీలుస్తూ వదిలేస్తూ ఉండాలి. మీరు కళ్ళు మూసుకుంటే మంచిది, కళ్ళు మూసుకోకుండా మీకు ఇబ్బందిగా అనిపిస్తే కళ్ళు తెరిచినా ఓకే, ఏం పర్వాలేదు. చక్కగా మీరు ఈ ట్విస్ట్ చేసినప్పుడు మీ శరీరంలో అన్ని శరీర భాగాలు కదిలి మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరలా మీరు యథాస్థితికి వచ్చి రెండు చేతులు అరచేతులు అరిచే పెట్టుకొని మీ శ్వాస మీద దృష్టి, శరీరం మీద దృష్టి పెట్టుకొని మళ్ళీ ఒక 10 సెకండ్ల వరకు రిలాక్స్డ్ స్థితిలో కూర్చోండి. చూసారు కదండి, ఇలాంటివన్నీ మీరు చాలా తేలిగ్గా కూర్చున్న చోట కదలకుండా వేసుకొని ఒక 5-10 సెకండ్లు మళ్ళీ మీరు మెడిటేషన్ చేసుకుంటే ధ్యాన ముద్రలు ఇలా కూర్చొని గాలి పీలుస్తూ వదిలేస్తూ మీ దృష్టి అంతా మీ శ్వాస మీద శరీరం మీద పెట్టుకొని మీ శరీరంలో మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ని అంతా తీసేసుకున్నారనుకోండి, మీకు చక్కగా మీ హార్ట్ మీద పడే బరువు అంతా తగ్గిపోతుంది. ఇది మంచి ట్యాబ్లెట్ అన్నమాట మీకు, చూసారు కదా. తర్వాత నెమ్మదిగా మీరు ఐస్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇలా అరచేతులు బాగా రఫ్ చేసుకొని ఇక్కడ వచ్చే ఉష్ణాన్ని మీ ముఖానికి మీ హార్ట్కి చక్కగా ఇచ్చుకొని మీరు కళ్ళు తెలుసుకునేటప్పుడు మీ అరచేతుల వైపు చూసుకోండి. ఇలాంటి యోగా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయాలి. హార్ట్ ఎన్లార్జ్ అయినా, హార్ట్ ఆపరేషన్స్ అయినా, మీకు ఏమైనా స్టంట్స్ పడినా కానీ ఇలాంటి యోగా చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా రిలాక్స్డ్గా మీరు నార్మల్గా ఉండే వ్యక్తులు ఎలా అయితే జీవనం గడుపుతారో అలాంటి మీరు ఆరోగ్యవంతమైన మీ జీవితాన్ని సాగించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.